అందరికి నమస్కారం. టుడే టాప్ ఫిల్ న్యూస్ కి స్వాగతం. మరి ఈరోజు సినిమా విశేషాలేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. April 28 నా జీవితంలో ఓ మరపురాని రోజు అంటున్నారు దర్శకేంద్రులు కె రాఘవేంద్ర గారు. ఆయన మనసులోంచి చెప్పిన అక్షరాలను వాయిస్ రూపంలో నటన కంటే ముందుగా వాయిస్తోనే హీరో అయిన మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ వాయిస్తో రాఘవేంద్ర గారి మనసులో మాటలను ఇప్పుడు మనం చూస్తూ విందాం. ఇది చూసే ముందు సంతోషం అడిగిన వెంటనే తన గాత్రంతో ఎంతో అద్భుతంగా చెప్పిన సాయి కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వివరాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. April 28 నా సినీ జీవితంలో ఓ మరపురాని రోజు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం మరో మెట్టు ఎక్కిన రోజు. 43 క్రితం అడవిరాముడు విడుదలైన రోజు. ఆ నందమూరి అడవిరాముణ్ణి మరోసారి గుర్తు చేసుకుంటూ ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి, ఆ చిత్ర దర్శకుడిగా, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్గా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అడవిరాముడు రికార్డుల రాముడిగా ఎలా మారిందో కొన్ని ఉదాహరణలు. 4 సెంటర్లలో 1 సంవత్సరం పాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడ్డమే కాకుండా నెల్లూరు కనకమహాల్ థియేటర్లో ప్రతిరోజు 5 షోస్తో 100 రోజులాడడం మరో విశేషం. బంగారానికి తావి అబ్బినట్టు April 28 నాడే నా సమర్పణలో వచ్చిన బాహుబలి చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అడవిరాముడు ఆహా అనిపిస్తే బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. 2 పండుగలని ఒకే రోజు అందించిన April 28 కరోనా మహమ్మారిని తుదముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ, అదే నిజమైన వేడుక అని భావిస్తూ ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీస్ విభాగానికి, పారిశుద్ధ కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షంతో భారతదేశం భవ్యదేశంగా విరాజిల్లాలని కోరుకుంటూ మీ కె. రాఘవేంద్రరావు. కరోనా లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి గారు తాను ఓ పాటను పదే పదే వింటున్నానని, దానికి కారణం మంగళవారం ఉదయం 9 గంటలకు చెబుతానని ట్వీట్ చేసిన విషయం తెలిసింది. ఆయన చెబుతున్నట్లుగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆ సీక్రెట్ ను రివీల్ చేశారు. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మిమ్మీ ఎందుకు ఎన్నిసార్లు చూసావు? అదే సాంగ్ అంటావు ఏంటి? వేరే సాంగ్ చెప్పు. మిమ్మీ పెడతాను. ఓకే, రైట్ రైట్. ఎక్కడ నీకు ఇష్టం మిమ్మీ? అది ఏం సాంగ్ కావాలి? మిమ్మీ ఏం సాంగ్? నన్ను చూసి చెప్పు. ఏం కావాలి చెప్పు చెప్పు ఏం కావాలి? చేస్తుంది బైబు చెప్పు. నాకు వినపట్లేదు. చెప్పు చెప్పు పెద్దగా వినపట్లేదు. తనకి ఇష్టమైన పాటను పెట్టమని చిరంజీవి గారి దగ్గర అల్లరి పెట్టిన నవిష్క డాన్స్ చేయడాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా సంగీతానికి
ఉన్న శక్తి చాలా గొప్పది. ఏడాది నిండిన పాప పాటను వింటూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడాన్ని చూసి ఆనందపడ్డాను. తాను పాటను నిజంగానే విని ఎంజాయ్ చేస్తుందో లేదోనని పాటను కాసేపు ఆపి చూశాను. తను నిజంగానే పాటను ఎంజాయ్ చేస్తోంది. పాట నాదే కాబట్టి అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే అంటూ ట్వీట్ కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వీడియో చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యూట్నెస్ ఓవర్ లోడెడ్ అంటూ ట్విట్టర్లో తన స్పందన తెలియజేశారు. ఇక న్యాచురల్ స్టార్ నాని కూడా మెగాస్టార్ పోస్టు చేసిన వీడియోపై స్పందించారు. ఇందులో నేను ఇద్దరు పిల్లలను చూస్తున్నా, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు సార్, ట్విట్టర్లోకి స్వాగతం మెగాస్టార్ అంటూ నాని కామెంట్ చేశారు. క్యూట్, వెరీ నైస్, వెరీ గుడ్ వంటి రొటీన్ అభినందనలకు భిన్నంగా మినీ కవిత రూపంలో ఒక స్పందన వచ్చింది. ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ఆ కవితలో ఆ చిన్నారికి ఆశీస్సులు అందిస్తూనే చిరంజీవి గారి ఘనతకు చక్కగా ఆవిష్కరించారు. ఆ కవిత కూడా చూసేద్దాం. పాలు మరువగలేని నడక నేర్వగలేని చిరుప్రాయమందునే చిరుపాట కోసమై మారాము చేసేస్తూ చిరునాట్య రీతులకు పరవశిస్తున్నావు, చిరునృత్య భంగిమలను అభ్యసిస్తున్నావు. చిరుకంటి పాప శుభమస్తు నీకు, చిరు నీకు తాతయ్య, చిరుత నీ మామయ్య, చిరుకీర్తి సౌధాన చిరుదివ్యవై వెలుగ, చిరుదీవెనలు నీకు నిండుగా మెండుగా, చిరుఘనత నిలబెట్టు ఓ చిరంజీవి. లాక్డౌన్ కారణంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పేదలకు డాక్టర్ ఎం మోహన్ బాబు గారి కుటుంబం నిత్యాన్నదానం చేస్తోంది. మరో స్పెషల్ ఉంది. డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారి కుమార్తె పింకీరెడ్డి కుకింగ్ ఛాలెంజ్ను స్వీకరించి స్పెషల్ వడలను కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు స్వయంగా చేశారు. ఆ వీడియోను ఇప్పుడు మనం చూసేద్దాం. నా ఆత్మీయుడు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారి కుమార్తె పింకీ నాకు సవాల్ విసిరింది. ఏమని? మోహన్ బాబు గారు వంట చేసి చూపించారని. సరే వేసి చూపిస్తాను స్పెషల్ వడ నీకోసం. ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరప, తెల్లగడ్డ. రాయలసీమలో తెల్లగడ్డ అంటాం, అంటే తెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర అంట. ఇవన్నీ ఏం చేయాలో చెప్పు సీక్రెట్. ఇది పిండి, శనగపప్పు పిండి. ఇవన్నీ వేసి మిక్స్ చేస్తాం. ఆయిల్ ముందుగానే పెట్టుకోవాలి. అదేవిధంగా 1 మినిట్. ఇదిగో దీన్ని మెల్లగా అలా వేసుకోవాలి. నిమి హై అప్పుడే నాకు రెడీ చేసే తల్లి. యువర్ గ్రేట్ గర్ల్. ఇది చాలా జాగ్రత్త, తొందరపడదు. టపా ఎస్ మసాలా వడ తయారవుతుంది. ఈ వడను ఇదిగో ఇలా తీసుకొని దీనిలో వేయాలి, ఎందుకంటే ఆయిల్ కోసం. ఈ వడల్ని ఇక్కడ విద్యా నిర్వహణ కూర్చో ఉంది, ఆ గిన్నెలో వేస్తాను. ఎక్కడ గిన్నె? ఇది గర్భంగా వచ్చే ఇంగ్లీష్ చేపిస్తున్నాను నాకు. ఇదిగో నేను చేసాను, నువ్వు చేశాను. అశ్విని దత్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కు ఆ పేరు ఎలా వచ్చింది, దానికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా? ఈ విశేషాలను దగ్గుబాటి యంగ్ హీరో రానా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ విశేషాలను స్వయంగా రానా వాయిస్ తోనే మనము తెలుసుకుందాం. గత 5 దశాబ్దాలుగా ప్రతి జనరేషన్ కి తగ్గట్టు బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తున్న సంస్థ వైజయంతి మూవీస్. కానీ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్విని దత్ 21 ఏళ్ల వయసులో కె విశ్వనాథ్ గారి ఓ సీత కథతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. కానీ ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. ఎన్టీఆర్ గారితో సినిమా సాధ్యమైనా,
పట్టు వదలని విక్రమార్కుడిలా మొండితనము పట్టుదల కాని చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్మెంట్ సాధించారు. ఆయనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి అతని మాటలకి ముచ్చటేసి ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వినీదత్ గారు బ్యానర్ కూడా స్థాపించనేలేదు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది, బ్యానర్ ఏమిటి అని. విజయా సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ గారు మనసులో ఉంది, కానీ బయటపెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి ఆ మహనీయుడు ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటోని చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలను వెదజల్లుతూ ఎన్నటికీ వాడిపోని వైజయంతి అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణమే తన సువర్ణ హస్తాలతో వైజయంతి మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు, వైజయంతి ఎప్పటికీ వాడిపోని వెన్నె తరగని ఘన విజయాల్ని అందించే సూపర్ పవర్ అని ఆప్యాయంగా వివరించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ఎదురులేని మనిషి. ఆ తారకరాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు, ఏ వేళా విశేషము, ఆ మహానుభావుడి హస్తవాసం. ఆనాటి నుంచి వైజయంతి మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ స్తంభించింది. ఈ కారణంగా విడుదల కావలసిన 83 సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల కానుందని వార్తలు వినిపించాయి. నిజానికి 83 చిత్రానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి పలు ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్తో మేకర్స్ను సంప్రదించాయి. అయితే నిర్మాతలు సదరు భారీ ఆఫర్స్ను సున్నితంగా తిరస్కరించి 83 చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూసేద్దాం. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన 83 సినిమా మొదట థియేటర్స్లో విడుదల చేసిన తర్వాతే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇవ్వడం జరుగుతుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. పాపులర్ తెలుగు పాప్ సింగర్ స్మిత ప్రస్తుతం సంక్షోభ కాలంలో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు అపనహస్తం అందిస్తున్నారు. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బృందం సహకారంతో ఆమె ఇప్పటి వరకు 82,360 మందికి అన్నదానం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. పాప్ సింగర్ స్మిత ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడి చేశారు. సజ్జనార్ సార్, మిమ్మల్ని కలుసుకోవడం, గత 30 రోజులుగా మీ బృందంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీ టీం ద్వారా ఇప్పటి వరకు 83,360 మందికి భోజనం పెట్టాం. ఇప్పుడు మీ సూచనల మేరకు నిత్యావసరాలను అందించే పని ప్రారంభిస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండి అంటున్నారు ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆ వివరాలను ఇప్పుడు మనం చూసేద్దాం. కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్డౌన్లో పోలీసులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ కీర్తించదగినవి. ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీన్ని నివారించడం మన బాధ్యత. అందుకు తీసుకుంటున్న నివారణ చర్యలకు మనవంతు సహకారాన్ని అందించాలి. అందులో భాగంగా మా చిత్ర నిర్మాణ సంస్థలైన హారికా అండ్ ఆసిని క్రియేషన్స్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్లో సహాయ గ్రూప్తో కలిసి మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారికి హ్యాండ్ శానిటైజర్స్, సేఫ్ మాస్క్లను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవని ఆయన అన్నారు. కరోనా వైరస్ మానవ మనుగడని, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ శ్రేయస్సు దిశగా మన కోసం మనమంటూ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నేతృత్వంలో సిసిసి కరోనా క్రైసిస్ చారిటీ ఆవిర్భవించిందని సీనియర్ నటులు ఉత్తేజ అంటున్నారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. సినిమా వాళ్ళు ఎక్కడెక్కడో పుట్టాం, మరెక్కడెక్కడో పెరిగాం. సినీ వట ఉచ్చఛాయన ఒక్క గూటి పక్షులం, కళామ తల్లి బిడ్డలం. సూర్యుడిని నిద్రలేపి పరుగెత్తే పరుగులం, ప్రకృతినే ప్రశ్నిస్తూ పనిచేసే శ్రామికులం, కార్మికులం. ఊహలకే ప్రాణమిచ్చు చిత్రేంద్ర జాలికులం, విషాదాల భరిస్తూ వినోదాల నందించే సృజనాత్మక జీవాలం.
లొకేషనే ఆలయాలు కెమెరాలే దేవుళ్ళు, లొకేషనే ఆలయాలు కెమెరాలే దేవుళ్ళు. ఈ సినిమా కాదు కానీ బాస్, నెక్స్ట్ సినిమా పక్క. ఆ ఒక్క మాట చాలు కాలర్లు ఎగరేసి ఊపిరి పీల్చుకోవడానికి, ధైర్యంగా అప్పులు చేయడానికి. సినిమా వాళ్ళు ఆశావహ ప్రాణాలము అలసిపోని దేహాలము, ఆశావహ ప్రాణాలము అలసిపోని దేహాలము. ఆకలికి ఉపవాసం పేరెడతాం, గడ్డం పెరిగితే నీళ్లు కంటాం. కనిపించట్లేదేంటంటే అవుట్డోర్ షూటింగ్లు అంటాం. అందమైన అబద్ధాలం సినిమా వాళ్ళం. షూటింగే జీవితం, జీవితమే షూటింగ్. కాలాఫ్లకే భయపడతాం, స్ట్రైకులకే బెంబేలడతాం. మరి షూటింగే క్లోజ్ అయితే ఆకలమవుతాం, కన్నీళ్ళమవుతాం. ఇప్పుడు ఈ కరోనా దారుణానికి, కరోనా ఘాతుకానికి అగమ్యమవుతున్నాం, అర్థాయిషులమవుతున్నాం సినిమా వాళ్ళం. మా షూటింగ్స్ లేవు, మా సినిమా లేదు, మా షూటింగ్స్ లేవు, మా సినిమా లేదు. మా ట్రాలీ ఆగింది, క్రేన్ కుదేలైంది, లైట్లు చీకట్లయ్యాయి, కెమెరా కన్ను తెరుచుకోవట్లేదు, రిఫ్లెక్టర్లు కాంతి విహీనమయ్యాయి, డైలాగులు డైలమాలో పడ్డాయి, లైట్ సాన్లు లేక, స్టార్ట్ సౌండ్స్ లేక, యాక్షన్ రియాక్షన్లు లేక, టోటల్ యూనిట్ బ్రేక్డౌన్ అయింది. కరోనా మాపు ఎప్పుడు వీడుద్దా అని, సినిమా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని, కరోనా మాపు ఎప్పుడు వీడుద్దా అని, సినిమా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని, పై పైకే చూపులు, పై పైకే ప్రాణాలు. రెక్కాడిత డొక్కాడని జీవితాలు, రెక్కాడిత డొక్కాడని జీవితాలు. దినభత్యపు కార్మికులు ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట, ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట. నాలుగు మెతుకుల కోసం నాలుగు గోడలకేసి చూపులు. మేము సినిమా వాళ్ళు. ఎవరి బ్రతుకు పోరు వారిది, ఎవరిని అడగలేని చావిది. ఏవయ్యా బియ్యం నిండుకున్నాయి, అమ్మా పచ్చడదమ్మా, పప్పు లేదా, డార్లింగ్ మెస్ కూడా కట్టేసినారా, ఏం చేద్దాం అంటాం, ఏమండి రేషన్ మొత్తం అయిపోయిందండి, ఏమన్నా అంటారు, ఏం పెట్టమంటారు. ప్రతి ఇంట ఇదే మాట, ప్రతి ఇంట ఇదే మాట, ప్రతి నోట ఇదే బాధ. ఏ నొప్పైనా భరించొచ్చు, డొక్క నొప్పి చాలా కష్టం. ఏ నొప్పైనా భరించొచ్చు, డొక్క నొప్పి చాలా కష్టం. దేవుడా దిక్కెవ్వరు, దిక్కెవ్వరు దేవుడా. ఆకలి, ఆకలి, ఆ ఆకలి కేకలు విన్నదో హృదయం, ఆ ఆకలి కేకలు విన్నదో హృదయం. ఆ నడుములు విరిగిన బ్రతుకుల కన్నదో మానవతా నిలయం. బుక్కెడు మెతుకులు నోచుకోనిది తనవాళ్లే, బుక్కెడు మెతుకులు నోచుకోనిది తనవాళ్లే. ఆశలుడికి పడి ఉన్నది తన మనుషులే. తాను తినే ముద్ద తన గొంతుకు అడ్డం పడింది, మనస్సు కన్నీళ్ల పర్యంతమైంది. ఆవేదన, ఆలోచన. వరదల బీభత్సాలకి, ఉప్పెన కరువులకి, యుద్ధ విధ్వంసాలకి మనమేగా ముందున్నది. మరి మన కోసం ఎవ్వరు, మరి మన కోసం ఎవ్వరు. ఆలోచన, ఆలోచన. నలుగురితో బాగుండడం పాత మాట, నలుగురు బాగుండాలన్న కొత్త మాటకు శ్రీకారం అయ్యాడు. మొక్కవోని సంకల్పంతో ముక్కంటిలా కదిలాడు. రక్తం పంచుకున్న ఆదర్శం అది, రక్తం పంచుకున్న ఆదర్శం అది, కంటి చూపై నిలిచిన ప్రభాతం అది. ఎవరికి వారం కాదు, మన కోసం మనమంటూ మొదటి అడుగు తానేశాడు, మొదటి ముద్ద తానయ్యాడు. అన్న సూక్తానికి శంఖం పూరించాడు. కరోనా క్రైసిస్ చారిటీకి పునాది రాయి తానయ్యాడు. అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ తరలి వచ్చి, అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ తరలి వచ్చి ఆకలి తీర్చే బాటలు అన్నదాతలయ్యారు. వెండితెర వేల్పులందరూ గుండె పొరల ఇలవేల్పులయ్యారు. భరద్వాజ కళ్యాణులు, రమేషు, సురేషులు, దాము, శంకర్, బెనర్జీలు సత్సంకల్ప సారథులై కదిలారు. వేల వేల కుటుంబాల గడప గడప తిరిగి తిరిగి బియ్యం, పప్పు, నూనెల దినుసులు అందించారు మెహర్బాబ సైనికులు. ప్రభువులే దిగివచ్చి బోయిలను భుజాలపై మోస్తున్న సాక్ష్యమిది. సినీమహల్ నిర్మాణానికి రేళ్లెత్తిన కార్మికుల కడుపు నింపు సత్యమిది. కరోనా క్షామం పోయేదాకా కార్మిక క్షేమం కోసంగా ఏనాడెవరిని అర్థించని ఆ చిరంజీవి ఆకలి తీర్చే ఆశయ సిద్ధికి అవసరమైతే అర్థిస్తానన్నాడు ఆ ధన్యజీవి. ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క మాటకి టీవీ చూస్తున్న కళ్ళు చెమ్మగిల్లాయి, బుక్కెడు బువ్వతింటున్న గుండె గొంతులు గద్గదికమయ్యాయి. అన్నదాతలారా సుఖీభవంటూ దీవించాయి. సిసిసి నేతృత్వం ఇది,
చిరంజీవి దాతృత్వమిది, మానవీయుల మాతృత్వమిది. సిసిసి మన కోసం ఎందరెందరికో ఆదర్శం, తెలుగు సినీ కుటుంబాల కారాధ్యం, చరిత కందిన ఘట్టమిది, కరుణాంతరంగాలకు పట్టమిది. సినిమా షూటింగ్ల కోసం, ఓపెన్ అయ్యే థియేటర్ల కోసం ఎదురు చూస్తూ జయ హో సినిమా. కరోనాపై పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, పీపుల్స్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, పీపుల్స్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ తమ సంస్థలైన పీపుల్స్ టెక్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉద్యోగుల ఒకరోజు వేతనానికి సమానంగా మరికొంత మొత్తాన్ని జత చేసి మొత్తంగా 25 లక్షలను మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ కు సంస్థ సహనిర్మాత వివేక్ కూచుబొట్లతో కలిసి చెక్ రూపంలో అందించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. థియేటర్లో విడుదల కావలసిన అమృత రామం సినిమా ఈ లాక్డౌన్ కారణంగా ఓన్లీ G5లో విడుదల చేస్తున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా తొలిసారిగా తొలి తెలుగు సినిమా విడుదలవుతోంది. దీనికి ఇటు పరిశ్రమ వర్గాల నుంచి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని నిర్మాత ఎస్ఎన్ రెడ్డి అంటున్నారు. ఆ యూనిట్ సభ్యులు చెప్తున్న విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ఈ సినిమా గురించి ప్రముఖులు చెప్పే విశేషాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్లీ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, అమృతరామం డైరెక్ట్ చేస్తున్నప్పుడు అంటే వీఆర్ సో కాన్ఫిడెంట్ సార్. యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, మనం అనుకున్న లెవెల్స్లో రీచ్ అవుతాము మేము అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈవెన్ లాస్ట్ మొన్న లాస్ట్ మంత్ 25th రిలీజ్ అనుకున్నాము, అండ్ పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేసేసాము, అనౌన్స్ చేసేసాము. సడన్గా మీరు చూసారు అది, ఈ సిచ్యువేషన్లో ఇక్కడికి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ 1-2 డేస్ ఉంటుంది, దాని తర్వాత అంతా నార్మల్ అయిపోద్ది, అండ్ నెక్స్ట్ మంత్ ఈజీగా మనం థియేటర్లో రన్ చేయొచ్చు, మళ్ళీ ఇంకో డేట్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ పరిస్థితిలో ఆ మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇప్పుడు ఏంటంటే థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది క్వశ్చన్ మార్క్, అండ్ ఓపెన్ చేస్తే జనాలు వస్తారా రారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అండ్ ఈ కోవిడ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో నాకు ఇప్పుడు అందరూ ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటున్నారు కాబట్టి నా సినిమా నేను చూపించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని ఫీల్ అవ్వాలండి. మై మోటో ఈ సినిమా జనాలకు చూపించడమే కాబట్టి సో ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించింది. అండ్ దట్టు వాళ్ళు నాకు జీవాలు నాకు ఆఫర్ చేసింది కూడా నాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో నేను ఎందుకు స్టెప్ తీసుకోవాలి, మా డబ్బులు మనకు వస్తూ మన సినిమాని జనాలకు చూపించుకోవాల్సి వస్తే మనం ఆపర్చునిటీ ఎందుకు వాడుకోకుండా ఉంటాను చెప్పండి. సో ఐ ఫీల్ దట్ ఇట్స్ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అందుకనే ఈ డిసిషన్ తీసుకున్నానండి. సో ఇది నేనే కాదండి, మా ప్రొడ్యూసర్ అంటే డిసిషన్ తీసుకోవడానికి చాలా డిస్కషన్స్ జరిగాయి, దాని తర్వాతనే తీసుకున్నాము. సో అంత ఈజీగా ఏమి ఒప్పుకోలేదు ఇది. సో బ్రేక్ ఏమైనా అవుతుంది కాబట్టి సో వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ. అందుకే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలనేది, ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలనేది మేము తీసుకున్న సీరియస్ డిసిషన్. అంటే అందరూ ఇలా చేయాలని కాదండి, ఒకవేళ నిజంగా అవకాశం ఉండి వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే గోహెడ్ అనే చెప్తామండి. సో ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ, అది అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ, అంటే ఒక యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ టెక్నీషియన్గా నాకైతే ఇది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అంటే కొంచెం బాధగా ఉంది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ప్రతి ఒక్కరి డెబ్యూట్ డైరెక్టర్ అనేవాడు థియేటర్లో రిలీజ్ చేసుకోవాలి, అండ్ ఇది థియేటర్ ఫిలిము, అవకాశం పోతుంది అంటే థియేటర్లో సినిమా చూపించలేకపోతున్నాను అనే బాధ డెఫినెట్లీ ఉందండి నాకు. బట్ మోస్ట్ ఆఫ్ దట్ ఇంకెన్ని రోజులని ఆగుతామని చెప్పండి, ఆగలేం కదంటే ఏం జరుగుతుందో తెలియదు. మనం మూవ్ ఆన్ అయిపోవాలంటే థియేటర్లో అనుకున్నాం అవ్వలేదు, జస్ట్ వీ హ్యావ్ ఎన్ అదర్ ఆపర్చునిటీ టు వీ నీడ్ టు గో హెడ్ అంతే, వెళ్ళిపోవాలంతే, ఆగకూడదు అనేది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. సో అందుకనే నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది, బోల్డ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. హాయ్ సూరి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం అమృత రామం. డెబ్యూ డైరెక్టర్గా నీ ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ సురేందర్ రెడ్డి, దిస్ ఇస్ అనిల్ నాన్మర్. ఐ విష్ యువర్ ఫిలిం అమృత రామం ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ ఆన్ వర్కింగ్. థ్యాంక్స్.
కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సురేందర్ రెడ్డి. మీరు చేసే ఈ సినిమా అమృతారం చాలా కొత్తగా ఉంది టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు డెబ్యూ మూవీలో డెబ్యూ డైరెక్టర్గా ఓ మంచి అవార్డు కూడా తీసుకుని ఆడియన్స్ రివార్డ్స్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ ఓవర్. హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఈజ్ రాజ్ కందుకూరి. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో అన్ని ఇండస్ట్రీస్ అందరూ సఫర్ అవుతున్నారు, అందులో సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎక్సెప్షన్. సో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రిలీజ్కి రెడీగా ఉండి కూడా చేయలేకుండా ఉన్నారు, ఎందుకంటే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికి తెలియదు. ఇటువంటి సినేరియోలో కొందరు సినిమా వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ మూవ్, పర్టికులర్లీ ఫర్ స్మాల్ సినిమా. అటువంటి ఒక మంచి సినిమా ఈజ్ అమృతారామం. ఆ సినిమాని సురేందర్ రెడ్డి నా సోదరుడు డైరెక్ట్ చేశారు, చాలా ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఈ సినిమాని Z5లో ఈ మంత్ April 29th రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఎస్ఎన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు, తన సంతోష్ దీన్ని కెమెరా ఇచ్చారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ ఈ సినిమా నేను చూశాను. ఎమోషనల్గా చాలా బాగా తీసుకెళ్లాడు సురేందర్ రెడ్డి. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అమృతారామం, కమింగ్ టు యూ ఆన్ Z5 ఆన్ 29th of April. లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ. చీర్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ అదితి భావరాజు. నేను పాడిన చాలా పాటలు కొన్ని ఇష్టమైన పాటలు అంటూ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ మై సాంగ్స్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఇస్ తొలకరి చినుకురా ఫ్రమ్ ద మూవీ అమృతారామం. ఈ మూవీ ఈ టైంలోనే రిలీజ్ అవ్వాలి, బట్ డ్యూ టు కరోనా ఇట్ ఈస్ నాట్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ఇట్ విల్ బీ ద ఫస్ట్ ఎవర్ తెలుగు మూవీ టు బి రిలీజింగ్ ఆన్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్ డైరెక్ట్లీ. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ దిస్ మూవీ, ట్యూన్ ఇన్ టు Z5 ఆన్ ద 29th టు వాచ్ అమృతారామం. అందరూ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఒక మంచి మూవీ చూడాలనుకుంటే ప్లీజ్ డూ డూ దాట్. ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎన్ఎస్ ప్రసు గారు దీనికి మ్యూజిక్ అందించారు, పాటలు కూడా చాలా బాగుంటాయి. సో జస్ట్ లైక్ మీ డూ ట్యూన్ ఆన్ టు ద మూవీ. హాయ్ అండి, నేను మీ సంపూర్ణేష్ బాబు. అమృతారామం సినిమాతో ఫస్ట్ టైం డైరెక్టర్గా మీ ముందుకు వస్తున్నటువంటి సురేందర్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్ బాబు. అమృతారామం సినిమా ఫస్ట్ కాపీ రాగానే డైరెక్టర్ సురేందర్ రెడ్డి నాకు చూపెట్టాడు. నాకు నిజంగా చాలా నచ్చింది సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చూసాము. వెంటనే మధుర ఆడియో ద్వారా మ్యూజిక్ రిలీజ్ చేశాము. మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే అది చాలా రెస్పాన్స్ వచ్చింది. దెన్ సురేష్ బాబు గారు హ్యాస్ అగ్రీడ్ టు రిలీజ్ ద మూవీ త్రూ థియేటర్స్ త్రూ హిజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో అంతా సెట్ చేసుకున్నారు టీము. February 2nd మూవీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ చాలా సినిమాలు ఉండడం వల్ల ఓకే March 1st రిలీజ్ చేద్దాం అనుకున్నారు థియేటర్స్ లో. బట్ March 1st తర్వాత ఏమైందనేది మనందరికి తెలుసు. సో ఇలాంటి కరోనా క్రైసిస్ టైంలో సురేందర్ టుక్ ఏ బోల్డ్ అండ్ వైజ్ డెసిషన్ అనిపించింది నాకు. ఇప్పుడు కరోనా క్రైసిస్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఎప్పుడు ఆడియన్స్ వస్తారో అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ కన్ఫ్యూజన్ లో తను ఒక డెసిషన్ తీసుకున్నాడు. తన మంచి సినిమా, తను ఎంతో కష్టపడి ఆస్ట్రేలియాలో చాలా చిన్న వనరులతో తీసుకున్న సినిమా జనాలకు చూపెట్టాలి ఈ టైంలో అని ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఐ కెన్ సే హీఈస్ ద యునో ఫ్లాగ్ బేరర్ అనమాట. అంటే చిన్న సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడం తను ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలాగే Z5 ఈ నెల 29 ప్రీమియర్ అవ్వబోతుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అమృతారామం అండ్ సురేందర్ రెడ్డి అండ్ Z5 ఏ గ్రేట్ సక్సెస్. అండ్ ఈ అమృతారామం సక్సెస్ మరిన్ని చిన్న సినిమాలకు బలాన్ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ సురేందర్, గుడ్ లక్ ఫర్ యువర్ ఫిల్మ్ అమృతారామం. అమృతారామం, అమృతారామం, అమృతారామం. అమృతారామం. I wish the entire team all luck and సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
తన భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలపై ఒకవైపు విమర్శలు, మరోవైపు ప్రశంసలు వస్తున్న సమయంలో ఆమె భర్త ప్రముఖ నటుడు హీరో సూర్య మంగళవారం బహిరంగ లేఖ ఒకటి విడుదల చేశారు. ఆ లేఖలోని సారాంశం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆలయాల తరహాలోనే పాఠశాలలు, ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాలి అంటూ నటి జ్యోతిక గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జ్యోతిక వ్యాఖ్యలపై ఒకవైపు విమర్శలు, మరోవైపు ప్రశంసలు వస్తున్న సమయంలో ఆమె భర్త ప్రముఖ నటుడు హీరో సూర్య మంగళవారం ఓ బహిరంగ లేఖ ఒకటి విడుదల చేశారు. ఆలయాలపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలను కట్టుబడే ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు. చెట్టు ఊరుకున్న గాలి వదిలిపెట్టేలా లేదు అనే సామెత సోషల్ మీడియా వివాదాలకు సరిపోతుంది. ఒక ఫంక్షన్లో ఎప్పుడో జ్యోతిక చెప్పిన మాటలను ఇప్పుడు లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఆలయాల తరహాలోనే పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చెందాలన్న జ్యోతిక మాటలు కొందరు తప్పుగా చూస్తున్నారు. ఇదే సందేశాన్ని వివేకానందుడు వంటి ఆధ్యాత్మిక వేత్తలు చెప్పారు. మానవ సేవయే మాధవ సేవ అని తిరుమలార్ కాలంలోని నానుడి. మంచి విషయాలను చదవని వినని వాళ్లకి ఇది తెలిసే అవకాశం లేదు. పాఠశాలలు, ఆసుపత్రులను దేవాలయాలుగా చూడాలన్నది అన్ని మతాలకు చెందినవారు ఆహ్వానిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జనజీవనం స్తంభిస్తున్న ఈ సమయంలోనూ మాకు వేర్వేరు వర్గాల నుండి మద్దతు లభించడం నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగించిందని లేఖలో సూర్య పేర్కొన్నారు. ఓటీటీలో సినిమాను విడుదల చేయాలంటూ ప్రముఖ హీరో సూర్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత మద్దతు పలికారు. ఆ పరిస్థితిలో వేరే మార్గం లేదని, సూర్య చేస్తున్న దాంట్లో తప్పేం లేదని అంటున్నారు. ఆ ప్రముఖ నిర్మాత ఎవరు, ఆ వివరాలను ఇప్పుడు మనం చూసేద్దాం. జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నటించిన పొన్మగల్ వందాల్ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలన్న నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత కలైపులు ఎస్ దాను కూడా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు తమ సినిమా విడుదలకు అవకాశమున్న మార్గాలను అన్వేషించడంలో తప్పేం లేదు. పొన్మగల్ వందాల్ మార్చి నెలాఖరులో విడుదలై ఉంటే ఏప్రిల్ థియేటర్లో ఆడి మే నెలలో ఓటీటీలో విడుదలై ఉండేది. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అలా జరగలేదు. సినిమాలను విడుదల చేసే పద్ధతి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈలోపు నిర్మాతకి భారీ నష్టం ఏర్పడుతుంది. కాబట్టి పొన్మగల్ వందాల్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకోవడం తప్పేమి కాదని నా అభిప్రాయం అన్నారు కలైపులు ఎస్ దాను. திரையரங்க உரிமையாளர் நண்பர்களே, உங்கள் அனைவருக்கும் என் பணிவான வணக்கத்தை தெரிவித்துக் கொள்கின்றேன். இன்றைய சூழ்நிலையில் பொன்மகள் வந்தால் திரைப்படம் அமேசான் பிரைமில் வெளியிட்டதற்காக மிகப்பெரிய பிரச்சனையை இந்த இண்டஸ்ட்ரி சந்தித்து கொண்டிருக்கிறது. என்னுடைய உங்களுடைய கணிப்பு அது கொடுத்தது தவறு என்றிருக்கலாம். ஆனால் தயாரிப்பாளர் எங்களுடைய கருத்து, இன்றைய காலகட்ட சூழ்நிலையில் அந்த படத்தை கொடுத்தது தப்பில்லை என்று தான் சொல்ல வேண்டும். காரணம் என்னென்னா, இந்த படம் மார்ச் மாதம் எண்டில் ரிலீஸ் ஆகிருந்தா ஏப்ரல் மாதம் ஓடி மே மாதம் டெலிகாஸ்ட் ஆகியிருக்கும் ஓடிடியில். ஆனால் ஏப்ரல் மாதம் முழுமையாக கொரோனா பாதிப்பில் வந்து திரையரங்கெல்லாம் மூடியாச்சு. இந்த காலகட்டத்தில் அக்ரிமெண்ட் போட்ட பிறகு அந்த படத்தை அந்த தேதியில் கொடுக்கலன்னா உடனடி ஏற்கனவே அந்த தயாரிப்பு திரையரங்கத்தை திரையிட முடியலையன்ற இழப்பு கிட்ட எத்தனை கோடிகளோ அது சொல்ல முடியாது. ஆனால் இந்த பணத்தையே இழந்து விட்டால் என்ன செய்யறது? ஒரு ராஜபாண்டிய ஒரு தயாரிப்பாளர் சிறு படத்தை எடுத்து பண்ணின்னு இருக்காரு. இந்த பணம் வந்ததுன்னா நீங்க நினைக்கிற மாதிரி பெரிய பணம்லாம் அது கிடையாது, கம்மியாக தான் கொடுத்துருப்பாங்க. இது இணையதளத்தில் அவங்கவுங்க இஷ்டத்துக்கு கற்பனைக்கு அளவு இல்லாமல் எழுதுவாங்க. ஆனால் அந்த அளவுக்குல இந்த பணம் 2 ரூபாய் வந்துக்குதா, 3 ரூபாய் வந்து அதை வச்சு இன்னொரு சின்ன படம் தான் எடுப்பாங்களே தவிர, அதுவும் திரையரங்கம் எந்த காலத்திலுமே அழிவில்லை. நண்பர்களே, நான் உங்ககிட்ட ரொம்ப ரிக்வெஸ்ட் பண்ணி கேட்டுக்கிறேன், திரையுலகம் என்றைக்குமே அழிவு வராது. தொலைக்காட்சி வரும்போது நம்ம என்ன சொன்னோம், சினிமா அழிஞ்சுதுன்னோம். வீடியோ டெக் வந்தது வீட்டுக்கு வீட்டு, உடனே சினிமா அழிஞ்சுதுன்னா அழிஞ்சிடுச்சா? டிவிடி வந்தது, விசிடி வந்தது, சினிமா அழிஞ்சுதுன்னா வந்ததா? படத்தை ரிலீஸ் பண்ணி 300 கோடி, 200 கோடி, 100 கோடி, 50 கோடி போட்டு படம் எடுக்கிற படங்களை ரிலீஸ் ஆன நன்னே இரவு நேரத்தில் வந்துடும் இணையதளத்தில். என்ன நம்மளால் தடுக்க முடிஞ்சது, தடை செய்ய முடிஞ்சது? முடியலையா? சினிமா அழிஞ்சிச்சா? இல்லை. அந்த மாதிரி தான் இந்த ஓடிடி பிளாட்ஃபார்ம், இந்த அமேசான் பிரைம் டைம். என்ன காரணம்னா, இவன் வருஷத்துக்கு 12 படம், 15 படம் தான் வாங்குவான். அதுவும் பெரிய படங்களாக வாங்கிட்டு போயிட்டான்னா சின்ன படம் வாங்கவே மாட்டான்.
அத்தி புத்தா மாதிரி ஒரு படம் வந்திருக்குதுன்னா இது முகம்னு கூறி வரவேற்று அரவணைச்சு வழியமைச்சு வைக்கணுமே தவிர இதுக்கு தடை போட்டு இண்டஸ்ட்ரியே கஷ்டத்தில் இருக்குது. தயாரிப்பாளர் தயாரிப்பு நிலையை பாருங்க. இப்போ நாங்கள்லாம் பெரிய நல்ல படங்கள்லாம் எடுத்து வச்சுட்டு ஃபினிஷிங் ஸ்டேஜில் வருது. எத்தனை படங்கள் ஃபினிஷிங் ஸ்டேஜில் இருக்குது. இந்த கிட்டத்தட்ட 6 மாதத்துக்கு அவங்க என்னென்ன சூழ்நிலைக்கு தள்ளப்படுவாங்க, எதிர்காலத்தில் அந்த படத்தை முடிக்கிறதுக்கு எவ்வளோ கஷ்டப்படுவாங்கன்றது கொஞ்சம் நினச்சி பாருங்கள். அதனால் நாங்கள் போய் அது அந்த வழியில் போய் நிற்க போகிறதில்லை. நாங்களும் முன்வைக்க கொள்கையளவு எங்களுக்கு வந்து கொடுக்கணுன்ற எண்ணம் கிடையவே கிடையாது, கொடுக்க போகிறதும் கிடையாது. இது அத்தி பூத்தா மாதிரி ஒரு படம் இந்த மாதிரி வந்திருக்குது. அதுவும் ஈகை மனம் இறக்க குணம் உள்ள ஒரு நிறுவனம். அவங்க நிறைய கல்விக்கு நிறைய பணி செஞ்சுன்னு இருக்காங்க, நிறைய பண்ணின்னு இருக்காங்க. அவங்களுக்கு இந்த பணம் போச்சுன்னா அது ஏழைங்களுக்கு உதவியாக இருக்குமே தவிர அது வந்து தடையாக இருக்காது. ஆகவே தயவுசெய்து இந்த பிரச்சனைக்கு முற்றுப்புள்ளி வச்சு அந்த படம் ஓடிடியில் தேடப்படட்டும். எதிர்காலத்தில் நம்மெல்லாம் கூடி உக்காந்து பேசி எப்படி பண்ணலாம், ஏதோ வகை பண்ணலாம். எல்லாருமே என்னுடைய நண்பர்கள் தானே. இந்த சினிமா அழிஞ்சிடவே அழிஞ்சிடாது. ஒவ்வொரு காலகட்டத்தில் நம்ம விண்ணுயர் உயர்ந்து தான் போயிருக்கிற மத ஒரு வழி அடைச்சானா கடவுள் இன்னொரு வழி கொடுப்பான். அதனால் கண்டிப்பாக நமக்கு நல்லது ஒரு தீர்வு கண்டிப்பாக கடவுள் தருவான், இந்த திரையுலகம் தரும். ஒட்டுமொத்த திரையுலகம் ஒன்றா சேர்ந்து பேசக்கூடிய சூழலை நம்ம உருவாக்குவோம். எதிர்காலத்தை நல்ல முறையில் வழியமைப்பு செய்வோம். பொன்மகள் வந்தால் திரைப்படம் ஓடிடியில் திரையிடுவதற்கு தடை செய்ய வேண்டாம், அவர்களை தண்டிக்க வேண்டாம், கண்டிக்க வேண்டாம். காலத்தின் கட்டாயம் கொடுக்க வேண்டிய சூழல். அவர்களும் மனு தர்ம பிரகாரம் தான் நடந்திருக்கிறாங்க. ஆகவே என்னுடைய அன்பு நண்பர்களே, உங்களோட பணியோடு கேட்டுக்கிறேன், தயவு செய்து இதுக்கு ஒரு முற்றுப்புள்ளி வச்சு அதுக்கு நல்ல ஒரு வாகை சூடி வளம் வர்றதுக்கு அதை நல்ல ஊட்டு. நம் வீட்டு பொண்ணு பொன்மகள் வந்தால் பொருள் கோடி தந்தை இண்டஸ்ட்ரிக்கு பொருள் கோடி தந்துக்கிட்டே இருக்க போறாங்க. அது அற்றாத அட்சய அமுத பாசரம் மாதிரி வற்றாத ஜீவநதியா சுரந்துக்கிட்டே இருக்கும். உங்கள் அனைவருக்கும் மீண்டும் கவலையை மறப்போம், கழிப்புறவுகள் கொள்வோம், நல்ல முறையில் இண்டஸ்ட்ரியை வழிநடத்தி செல்வோம். சிறுபட தயாரிப்பு ஒன்று சொல்லிக்கிறேன், உங்களெல்லாம் நாங்கள்லாம் இந்த இண்டஸ்ட்ரி கைவிடாது. இன்றைய காலகட்டத்தில் எல்லாருமே உணர்ந்திருக்கிறாங்க. இந்த சிறுபட தயாரிப்பாளர்கள் என்ன வகையில் உதவி செய்யணுன்றது நம்மெல்லாம் கூடி பேசி நம்மளுக்குள்ள ஒற்றுமை வேணும். இந்த ஒற்றுமை இல்லாதது தான் இந்த மாதிரி இது. இந்த ஒற்றுமைக்கு யார் தடையா இருப்பாங்கன்னு உங்களுக்கு தெரியும். ஆகவே அல்லவை அகல நல்லவை சேர்ந்து நாம் அனைவரும் நல்ல ஒரு சூழலை உருவாக்கி எதிர்கால திரையுலகத்தை உருவாக்குவோம், பொற்காலம் அமைப்போம். நன்றி, வணக்கம். லாக்டவுன் விதிஞ்சிற வெண்டனே ஆ ரோஜே நாக்கு ராத்திரி ஆலோசிச்சு நா மொபைல்தோ சரதாகி இன்ட்லோ லைட்டிங் லேக்கண்டா மைக் லேக்கண்டா కెమెరా లేకుండా నా మొబైల్తో చేసింది ఇది చేస్తుంది ఇది ఇలా ఇప్పటికి 34 రోజులు అయిపోయింది. 34వ వీడియో ఇది నేను చేస్తున్న టాప్ ఫిల్మ్ న్యూస్, టుడే టాప్ ఫిల్మ్ న్యూస్. సో దీనికి ఇంతమంది ఆదరించి కొంచెం ఆలస్యమైనా మెసేజ్ చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది అని అద్భుతంగా ఉంటుంది చాలామంది అడుగుతుండే, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చెప్తుండంటే. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత కూడా వీడియోని నేను చేయకపోయినా ఇంకో యాంకర్ ద్వారా మరింత సుందరంగా అద్భుతంగా విఎఫ్ఎక్స్ తోటి అంతా బాగా చేయాలనే ఆలోచనతో ఉన్నాను. సో మీ ఆదరాభిమానులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 34వ వీడియో ఇది. సో మీరు కూడా ఈ 34 వీడియో చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అన్నట్టు మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. అలాగే మీరు ఏదైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా వీడియో కనుక పంపిస్తే తప్పకుండా సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేయడం జరుగుతుంది. అది పరిశ్రమకి ప్రజలకి ఉపయోగపడేదై ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మా వాట్సాప్ నంబర్ 9849078826. థ్యాంక్ యూ.